హలో వ్యూయర్స్, వెల్కమ్ టు చాంటీస్ కిచెన్. ఈరోజు నేను మీకు తీపి పునుకులు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. దానికి కావలసిన పదార్థాలు: మైదా 1 కప్పు, పంచదార పొడి 1/2 కప్పు, బియ్యం పిండి 1 స్పూన్, అలానే సారపప్పు తగినన్ని, నూనె ఫ్రై చేయడానికి సరిపడ. ముందుగా స్టవ్ వెలిగించుకొని మనం వాటిని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకుందాం. మనకి ఆయిల్ ఫ్రై అయిన లోపల మిక్స్ చేసుకుందాం. ఓకే, మైదా, అలానే పంచదార పొడి, బియ్యం పిండి, లైట్గా మనకి క్రిస్పీనెస్ కోసమే 1 చెంచా యాడ్ చేసుకుందాం. ఇందులోని సారపప్పు యాడ్ చేస్తున్నాము. ఇందులో వాటర్ యాడ్ చేసుకుని మనం దీన్ని జారిగా కలుపుకుందాం. సో ఇలా మనం మరి జారిగా కాకుండా, మరి థిక్గా కాకుండా ఇలా బ్యాటర్ని మనం కలుపుకుందాం. చూసారు కదా, దీన్ని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. ఇంకా మీ చాయిస్, ఇందులో మీకు కావాలంటే కొబ్బరి ముక్కలు, అలానే జీడిపప్పు, కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. మనకి ఆయిల్ హీట్ అయింది కదా, సో ఇప్పుడు మనం చేత్తో చిన్న చిన్న పునుకుల్లా వేసుకుందాం. మనకి ఇవి ఫ్రై అవ్వాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ అవ్వాలి. చూసారు కదండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ మనకు వచ్చేసి. సో మనం ఇది వేసుకుందాం. బోండాలాగా భలే వస్తాయి. చేసుకుని ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా రుచిగా కూడా ఉంటాయి. మీకు ఎప్పుడైనా తీపి తినాలనిపిస్తే ఇలా సింపుల్గా తయారు చేసుకోండి. సో చూసారు కదా వ్యూయర్స్, చాలా త్వరగా అయిపోయి స్వీట్ ఐటెం తీపి పునుకులు. ఇవి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చువు అండ్ చాలా రుచికరంగా కూడా ఉంటాయి. చిన్నపిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా కూడా తింటారు. అలానే మనం సారపప్పు వేసాం కదా, మజ్జిగం తగులుతూ చాలా రుచిగా ఉంటాయి. సో మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.